కరోనా సమయంలో కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యం పథకాన్ని 4 నెలలుగా వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఇప్పుడు అమలు చేసినప్పటికీ కొందరికి మాత్రమే ఇస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా పెద్దపూడి మండలం టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆ నిర్ణయం ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేని, అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులే ప్రామాణికంగా చేసిన జగన్ ప్రభుత్వం వివిధ కారణాలు చూపించి పెద్ద ఎత్తున రేషన్ కార్డులు తొలగించారని, వీటన్నింటినీ నిరసిస్తూ పెదపూడి మండల టీడీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యంతో పాటు అన్ని రకాల రేషన్ సరుకులను కొనసాగించాలని పెదపూడి మండలం టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. विनपत्र इवानदेश पार्टी कार्यकर्ता इकड़क जी दीदे नायक नल्लमेल रामकृष्ण रेड्डी गार आदेश मेरे को ఇక్కడ ఈ కార్యకర్తలందరూ హాజరవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఏదైతే ఇంటింటికి రేషన్ అని ప్రతి ఒక్కరిని రేషన్ ఇస్తున్నామని చెప్తున్నారో 4 నెలల నుంచి చాలా మందికి రేషన్ ఇవ్వడం జరుగుతలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ కూడా పంపిణీ చేయడంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అలాగే రేషన్ బియ్యాన్ని దొంగదారికి పట్టిస్తూ ప్రజలకి నాణ్యమైన సరుకును అందివ్వడం లేదు. అలాగే పంచదార కందిపప్పులమే కూడా అధిక ధరలు ప్రకటిస్తూ దాన్ని కూడా ప్రజలకి సరిగా అందనివ్వడం లేదు. ఈ రేషన్ గురించి మేము ముందుగా ఈ తహసీల్దార్ గారికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఇంటికి నేను రేషన్ పంపిణీ చేస్తాను అని చెప్పడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి కూడా రేషన్ తీసుకోవడం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళకే రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి రేషన్ బియ్యం కార్డులు కూడా తొలగించి వాళ్ళ రేషన్ బియ్యాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం తీసేసుకుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తహసీల్దార్ గారు కూడా ప్రతి ఒక్కరికి రేషన్ అందాలి, అలాగే సరైన టైంలో రేషన్ అందాలో చేయాలని కోరుకుంటూ ఈరోజు మా రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా తహసీల్దార్కి కలిసి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది.